హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది అది ఓకే చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ఆన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏమిటంటే ఒక ఉషా జెనోమి మిషన్ అన్బాక్సింగ్ వీడియో అండి ఇది నేనైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను చూడండి ప్యాకింగ్ అనేది ఎలా వచ్చిందో చూడండి ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి ఎక్కడ డ్యామేజ్ లేకుండా చాలా బాగా వచ్చింది మీకు ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందన్నమాట ఇది మోడల్ వచ్చేసి ఉషా జనోమీ స్టెల్లా మోడల్ అండి దీనికి ఒక ఫ్రీ గిఫ్ట్ కూడా వచ్చింది అదేమిటో మీరు వీడియోలో చూడండి చూసారు కదా ప్యాకింగ్ అయితే ఎలా వచ్చిందనమాట ఇది ఫ్లిప్కార్ట్లో దివాళీ సేల్లో నేను తీసుకున్నాను దీంట్లో ఫోర్టీన్ స్టిచ్చెస్ ఉంటాయండి పద్నాలుగు రకాల కుట్లు ఉంటాయి ఫ్రీ గిఫ్ట్ ఏంటో కూడా చూసేయండి ఈ దారాల్ బాక్స్ అనమాట ఉషా వాళ్ళే మనకి బాగునేది ఇస్తారు ఇది సర్ప్రైజ్ అండి ఎందుకంటే నేను ఆర్డర్ చేసినప్పుడు ఈ గిఫ్ట్ వస్తుందని నాకు తెలియదు అందులో లేదన్నమాట ఇందులో మెటీరియల్స్ కూడా వాళ్ళే ఇచ్చారు సిజర్ టేప్ అలానే చూడండి నీడిల్స్ కూడా వచ్చాయి మనకి థ్రెడ్స్ కూడా వచ్చాయండి థ్రెడ్స్ కూడా చాలా బాగున్నాయి ఈ నీడిల్స్ వచ్చేసి సిక్స్టీన్ నెంబర్ నీడిల్స్ వచ్చాయి ఇవన్నీ కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు ఈ బాక్స్ వస్తుందని నీడిల్ కూడా చాలా బాగుంది థ్రెడ్ అనేది స్ట్రాంగ్గా ఉంది చూసారు కదా బాక్స్ వచ్చేసి మనకి బయట తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ గ్యారంటీ ఉంటుందండి ఎందుకంటే ఇందులో మెటీరియల్స్ కూడా చాలా మంచివి అన్నీ ఒరిజినల్వే చూడండి ఇక్కడ ఇది లోపల ప్యాకింగ్ ఎలా ఉందో చూద్దాం ఇలా మీకు ఓపెన్ చేసిన వెంటనే ఇలా ఉంటుందండి ఎక్కడ మీకు అది లూజ్గా ఉండకుండా ధర్మాకు మొత్తం ఫిల్ అయి ఉంటుంది చూసారు కదా మనకి ఇంత స్ట్రాంగ్గా వచ్చింది మనకి మిషన్ అయితే ఎలా వచ్చింది అనేటప్పుడు ఏంటంటే కొంచెం రివ్యూస్ అవి చూసుకుని తీసుకోవాలి రేటింగ్స్ అవిని ఇది మరీ ఎక్కువ వాడేయకూడదు మిషన్ అది మనం జస్ట్ హోమ్లో మన జస్ట్ మనవి కుట్టుకోవడానికి యూస్ చేసుకుంటే మనకి బాగుంటుందండి టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది అలాగే మనకి లోపల బాబిన్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట చూసారు కదా ఫోర్టీన్ స్టిచ్చెస్ అని ఉన్నాయి ఇంకా ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఏంటో అనేవి మీరు వీడియోలో చూడవచ్చు దీనికి మనం కావాలంటే ఫుడ్స్ కూడా మనం మార్చుకోవచ్చండి మనం వాళ్ళు ఇవ్వని ఫ్రూట్స్ కూడా పాదాలు కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట చూడండి అవి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా రకాలు మనం మార్చుకోవచ్చు ఇక్కడ మనకి కొన్ని రకాలైతే చూపించారు ఇంకా మనం చాలా పెట్టుకోవచ్చండి ఇది మనకి ఉషా డ్రీమ్ స్టిచ్ ఉంటుంది కదా అలానే ఉంటుందండి మ్యాక్సిమం ఫీచర్స్ అన్నీ అవే అనమాట మనకి ఇంకా ఎక్కువ స్టిచ్చెస్ కావాలంటే మనం వేరే మోడల్ కూడా తీసుకోవచ్చు ఉషాలో ఓకే ఇందులో ఇంకా ఏమేమి వచ్చాయో కూడా ఇక్కడ బబిన్స్ అయితే మనకి మొత్తం త్రీ వస్తాయి ఇంకా దీని కాస్ట్ వచ్చేసి దీని మీద నైన్ థౌజండ్ ఉంది కదా ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ కానీ ఇది మనకి దివాళీ సేల్లో ఎనిమిది వేల ఐదు వందలకి వచ్చిందండి దీని గురించి మనకి బుక్ కూడా వస్తుంది ఇందులో ఉన్న మర్స్ ఉంటే కూడా మనం ఇందులోనే ఫాలో అవ్వచ్చు అన్నమాట చూసారు కదా మొత్తం ప్రతి దాని గురించి వీడియోలో ఉంటాయి ఓకే అండి మిషన్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట మనకి మోటార్ అనేది ఈ ఫుడ్ పెడల్ అనేది చూడండి మోటార్ పెడల్ అనేది మోటార్ వైర్స్ అనేవి మనకి ధర్మాకోల్ క్రిందనే ఉన్నాయి నేనైతే ముందు మిస్ అయ్యాయి అనుకున్నాను కానీ ఉన్నాయండి అలాగే మనకి బుక్ కూడా అక్కడే ఉంది దీనికి కవర్ కూడా వచ్చింది చూడండి చూసారు కదా కవర్ కూడా ఈ మిషన్తో పాటే వచ్చింది అనమాట ఇంకా ఇది వచ్చేసి మనకి రివర్స్ బటన్ అండి అలాగే ఇది బాబిన్ పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో వివరంగా దారం అది ఎలా పెట్టుకోవాలో బాబిన్ దారం అయ్యే ఎలా పెట్టుకోవాలో ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇవి వచ్చేసి స్టిచ్చెస్ రకాలన్నమాట చూసారు కదా ఇవన్నీ స్టిచ్చెస్ అండి మనం యూస్ చేసేవి ఈ ఈ మిషన్ నాకు వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందలకి వచ్చిందండి ప్రజెంట్ అయితే ఇది ఉంది తొమ్మిది వేల వరకు ఉంది మీకు కావాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయొచ్చు మన మోటర్ అనేది బ్యాక్ సైడ్ మనకి ప్లగ్ ఉంటుంది చూడండి అక్కడ ఫిక్స్ చేసుకోవాలి ఇలా మనకి బ్యాక్ సైడ్ వస్తుందండి దానికి స్విచ్ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి మనం డైరెక్ట్గా ప్లగ్లో పెట్టుకున్న ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట అలాగే మనకి మోటార్ పెడల్ అనేది అలా వస్తుందండి నెక్స్ట్ మనకి ఇందులో ఒక సెట్స్ వస్తాయి చూడండి ఇక్కడ మనకి పీకో చేసుకోవడానికి పీకో ఫాల్స్ పీకో పాదము అలాగే బాబిన్స్ అలాగే నీడిల్స్ అవి కూడా వచ్చాయి అనమాట ఇక్కడ ఫోర్టీన్ నెంబర్ నీడిల్ వచ్చింది మనకి ఇలా బాబిన్స్ అనేవి మనకి మొత్తం త్రీ వస్తాయండి ఇక మనకి నార్మల్ మెషిన్లో ఉన్నట్టే బాబిన్స్ అవి పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అంటే దారం ఎలా పెట్టుకోవాలి బాబిన్ ఎలా ఎక్కించుకోవాలి ఇవన్నీ మీకు చాలా వివరంగా చెప్తాను కాబట్టి మీరు ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అవుతుండండి ఈ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు కాబట్టి మీకు చాలా యూజ్ అవుతాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా మనకి ఆన్ ఆఫ్ అని ఉంటుంది ఇక్కడ చూడండి క్రింద ఆఫ్ అని ఉంది ఇది ఆన్ ఉంది మనం ఇక్కడ మనం స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఇలా లైన్స్ కూడా వచ్చాయి హీట్ అయినప్పుడు కూల్ అవడానికి ఇక్కడ ఇలా ఈ ప్లగ్ అయితే మనం ఇక్కడ పెట్టుకోవాలండి దీనికి ఇంకొక ప్లగ్ ఉంటుంది అది మనం స్విచ్ బోర్డులో పెట్టుకోవాలి చూసారు కదా ఇది వీల్ అనమాట ఇది వచ్చేసి మనకి విశాఖ జనవమి అండి ఇంకా మనకి ఇందులో స్టెల్ అని వచ్చింది కదా మనకి కాస్ట్ బట్టి ఇంకా మనకి ఇందులో కుట్లు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి ఇంకా మనకి ఎంబ్రాయిడరీ కావాలన్నా అటువంటి మిషన్స్ కూడా ఉంటాయన్నమాట ఇందులో చూడండి ఈ స్టిచ్చెస్ అన్నీ కూడా మనకి ఇందులో మనం ట్రై చేసుకోవచ్చు మీకు నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే నేను ఇవన్నీ ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి క్లియర్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో అడగండి దీని గురించి ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మీకు ఏం డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్స్లో అడగండి అసలు ఈ మిషన్కి దారం ఎలా పెట్టుకోవాలి ఏంటి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తాయి కాబట్టి మీరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అవుతుండండి దీని గురించి ఇంకా మీకు మంచి మంచి విషయాలు చెప్తాను ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో అయితే ఇంతటితో మీకు క్లోజ్ చేస్తున్నానండి మీకు కంటిన్యూ వీడియో నెక్స్ట్ వస్తుంది చూసారు కదండి ఇదే అనమాట రివ్యూ అయితే ఇది ఈ మిషన్ గురించి నేను తీసుకున్న ఉషా జనోమి స్టెల్లా మిషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్